హాయ్ అండి. ఇప్పుడు మనమున్న ఈ కరోనా సిచ్యువేషన్లో మనము రోజు ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి. సో దానికోసం ఈరోజు నేను మీకు ఇమ్యూనిటీ బూస్టర్ మిల్క్ చెప్తున్నానన్నమాట. అది ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా తీసుకోవాలి అని చెప్పి నేను మీకు నేర్పిస్తాను. ఇప్పుడు చెప్తాను నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు. ఇదైతే చాలా మంచిదే మనకి, అన్ని ఇమ్యూనిటీ పవర్ పెంచేటివి అన్నమాట. అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు అది చూద్దామా. ఇప్పుడు నేను ఒక సాస్ ప్యాన్ తీసుకున్నాను, ఇది పెట్టుకున్నాను అన్నమాట, క్లీన్గా ఉన్న ప్యాన్. ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ అనుకోండి, ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ వేసాను ఇందులోకి. ఓకేనా, సిమ్లో పెట్టుకుందాం కొంచెం. ఆల్రెడీ నేను ఇది కాచిన మిల్కే అన్నమాట, నేను మళ్ళీ వేస్తున్నాను ఇందులోకి. నేను మన వంటకి వాడే పసుపు అన్నమాట, వంట పసుపు, ఒక 3/4 వేస్తున్నాను. ఓకేనా, వేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్, హాఫ్ కంటే తక్కువ కూడా తీసుకోవచ్చు, మిరియాల పొడి వేస్తున్నాను. చాలు, ఘాటు ఎక్కువగా ఉంది ఇది. ఆ తర్వాత కొంచెంగా నేను అల్లం పేస్ట్ వేసానన్నమాట. ఓకేనా, వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఏలకాయ పొడి వేస్తున్నాను, ఇలాచీ పౌడర్. అంటే ఇది ఎలా అంటే, ఇలాచీను 1 స్పూన్, ఒక 50 గ్రామ్స్ ఇలాచీను 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ షుగర్ వేసి మిక్సీకి వేసేసుకున్నాను. వేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట. అది అన్నిట్లో స్వీట్స్కి, దానికి టీ వేసుకున్నప్పుడు వాడుతూ ఉంటాను. అది వేసానన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఇలా అవుతున్నాయి కదా, కొంచెం ఇది బాగా మరగాలండి. ఒక 2 పొంగులు లేదా 1 పొంగు లేదా 2 పొంగులు వచ్చిందంటే ఇవన్నీ దీంట్లో ఉన్న వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చి దాని ఎసెన్స్ అంతా మిల్క్లోకి దిగుతుందన్నమాట. తర్వాత దీన్ని ఏం చేయాలంటే బాగా కంప్లీట్ కూల్ చేసేసుకోండి. షుగర్ వేయకపోద్దాం మంచిది అనుకుంటాను నేనైతే. నేను షుగర్ వేయను, ప్రిఫర్ చేయను కూడా. షుగర్కి బదులు మీరు ఇందులోకి జాగరీ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, లేదా తాటి బెల్లం వేసుకోవచ్చు, లేదా బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు, ఏమీ లేకపోయినా హనీ వేసుకోవచ్చు. 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ హనీ వేసి మిక్స్ చేసుకొని ఇది ఎప్పుడు వేయాలంటే ఈ టెంపరేచర్లో ఉన్నప్పుడు నేను చెప్పినవన్నీ వేయకండి దయచేసి. అలా వేశారంటే పాలు విరిగిపోతుంది. మీరు ఇది కొంచెం బాగా చల్లారిపోవాలి, కొంచెం అంటే ఒక మనం తాగేంత రేంజ్కి. ఇప్పుడు ఇది బాయిలింగ్ స్టేజ్లో ఉంటుంది కదా, ఆ స్టేజ్లో వేస్తే విరిగిపోతుంది. తర్వాత మీరు దాన్ని కొంచెం ఆరనివ్వండి. ఆరనిచ్చి మీరు గ్లాస్లోకి పోసుకుంటాం కదా, అప్పుడు మీరు కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో, ఈ హీట్లో మాత్రం దయచేసి బెల్లము, పటిక బెల్లం, మళ్ళీ బ్రౌన్ షుగర్, హనీ, ఏది ఈ 4 ఇందులోకి వేసేయకండి ఇప్పుడు. లేదు మాకు షుగరే కావాలి అనుకుంటారా, ఈ టైంలో మీరు షుగర్ వేసుకుని తాగినా పర్లేదు. ఏదైనా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్ చేసేసుకొని అప్పుడు వేసుకొని కలుపుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రం, బెల్లం, ఇవన్నీ ఏం చేస్తారంటే కొంచెం వేడి తగ్గాలి. ఆ హీట్ తగ్గిన తర్వాతే మీరు అవన్నీ కలుపుకొని మీ వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. ఇందులో నేను దాల్చిన చెక్క కూడా వేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసేయాల్సింది, నాకు కొంచెం మర్చిపోయాను, సారీ. వేసాను, 1 పొంగు వచ్చింది కదా, ఇంకొక 1 పొంగు వరకు ఇది అందులో ఉంటే కూడా చాలు. ఆ దాల్చిన చెక్క ఎసెన్స్ కూడా అందులోకి దిగాలి. ఎలాగో మనకి టెంపరేచర్ తగ్గాకే మనం గ్లాస్ టంబ్లర్లోకి తీసుకుంటాం కాబట్టి అంత లోపల ఈ ఎసెన్స్ అందులోకి వెళ్ళిపోతుంది. దాల్చిన చెక్క వేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇంకొక 1 పొంగు రావాలండి. వచ్చిన తర్వాత దీన్ని గ్లాస్లోకి నేను ఫిల్టర్ చేసి హనీ కలిపి ఆ తర్వాత తీసేసుకోవడమే. ఇది తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందండి. మనకి ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ నుంచి మనం బయటపడాలి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలి మనకి. కాబట్టి నేను ఇది ప్రిపేర్ చేసి ఇస్తున్నాను మా ఇంట్లో. అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ వాళ్ళందరికీ ఇవ్వండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది కొంచెం తగ్గిందన్నమాట టెంపరేచర్. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలబెట్టుకొని నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. చూడండి,
ఇవన్నీ అలాగే వస్తే పిల్లలు తాగరు సో ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం ఇవన్నీ ఇందులోకి బాగా దిగేసాయి అన్నమాట ఇంకేం ప్రాబ్లం లేదు మనకి ఇప్పుడు నేను ఇందులోకి 1 ఆర్ 2 స్పూన్స్ మన ఇష్టం అండి ఎంతైనా ఓకే నేనైతే ఒక 2 స్పూన్స్ చిన్న స్పూన్ అన్నమాట దీంతో వేస్తున్నాను అంటే ఒక టేబుల్ స్పూన్ అనుకోండి లెక్క ఒక టేబుల్ స్పూన్ హనీ వేసి ఇందులోకి మిక్స్ చేసేస్తున్నాను మాది బుజ్జి కిచెన్ అండి అందువల్ల నేను ఇందులోనే మీకు షూటింగ్ చేసి చూపిస్తున్నాను ఏమనుకోకండి రెండోది నాకు 3 బర్నల్ స్టవ్ అండి నేను ఆ లాస్ట్లో చేస్తే మీకు కనపడదు సరిగ్గా అని చెప్పి ఫస్ట్ బర్నర్లోనే చేస్తున్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇదైతే ఇమ్యూనిటీ పవర్తో ఉన్న మిల్క్ రెడీ అయిపోయిందన్నమాట ఇది దీన్ని ఏమంటారంటే గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారన్నమాట దీన్ని ఇలాగే మనము తాగామంటే నైట్ పడుకునేటప్పుడు ఇచ్చేసేయండి లేదా మార్నింగ్ ఇచ్చినా పర్లేదు నైట్ మాత్రం కంపల్సరీ ఒక గ్లాస్ ఇచ్చేసేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి నేను టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో ఇవాళ ఎలా వచ్చిందో సూపర్బ్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి అందరినీ మనమే కదా కాపాడుకోవాలి మన వాళ్ళని కాపాడుకుందాం ఓకేనా బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా మంచి హెల్తీ టిప్స్ అవన్నీ చెప్తూ ఉంటాను నేను కూడా నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ టేక్ కేర్